హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలని దేవునిలో ఎదగాలని ఎప్పుడు నా అనేదిన ప్రార్థనలో నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాను ఈ యొక్క సమయంలో కొన్ని ప్రాథమిక విలువల గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను కుటుంబం అనగా భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు ఇంకా ఇతర తర సంబంధాలు అనేవి మనకుంటాయి అయితే మనకున్నటువంటి బిజీ బిజీ లైఫ్లో మనం ఎప్పుడు కూడా అమ్మని సరిగా చూసుకోలేకపోవచ్చు నాన్నని ఎక్కువ సరిగా చూసుకోలేకపోవచ్చు లేదంటే భర్త విషయంలో భార్య విషయంలో మనం ఎక్కువ సమయాన్ని కేటాయించి వారితో కూర్చొని మాట్లాడి మనం ఎప్పుడు కూడా వాళ్ళ మనసును అర్థం చేసుకోవడానికి ఎక్కువ మనం కష్టపడకపోయి ఉండొచ్చు లేదంటే అంత సమయాన్ని వారికి ఇవ్వకపోయి ఉండొచ్చు దయచేసి కనీసం ఈ సమయంలోనైనా ఇంతటి మంచి అవకాశంలోనైనా కూడా కనీసం తల్లితో తండ్రితో భార్యతో భర్తతో పిల్లలతో సమయాన్ని కేటాయించి మీ మనసులు విప్పి వారితో మాట్లాడి మీ ప్రేమని వారి ఎడల కనపరచండి కనుక మీ స్నేహితులతో కావచ్చు బంధుమిత్రులతో కావచ్చు మీ కుటుంబం వారితో కావచ్చు మనస్పర్ధలు ఏమైనా కలిగి ఉంటే దయచేసి వారిని క్షమించమని అడగండి మీరు క్షమించండి ఒక మంచి రిలేషన్షిప్ని మీరు బిల్డ్ చేసుకోండి ఇంతటి అవకాశం మళ్ళీ లైఫ్లో మనకు రాకపోవచ్చు కాబట్టి కనీసం ఈ సమయంలో మనల్ని మనం ఈ యొక్క రోగం నుంచి కాపాడుకుంటూ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి రిలేషన్ని బలంగా బలపరచుకొని దేవునిలో ఎదగాలి ఒకవేళ భార్యడల భర్తకు తప్పుడు ఉద్దేశాలు తప్పుడు అభిప్రాయాలు లేకపోతే మీరెప్పుడైనా వాళ్ళని బాధపెట్టి ఇబ్బంది పెట్టి ఇంకా మీ మనసులో ఒక విభేదాలు ఉంచుకొని దూరం దూరంగా ఉంటే లేకపోతే భార్య భర్త ఏడలా ఇలాగే ఒక మనస్పర్ధల్లో మరి ఇంకా వేరే విషయాల్లో కొన్ని గొడవలకు కారణమై దూరం దూరంగా ఉంటే ఇది ఇదొక మంచి సమయంగా మీరు అనుకోండి మీరు ఒక సమయాన్ని కేటాయించుకొని ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఒకరినొకరు అర్థం చేసుకోండి దేవునితో ఎక్కువ సమయాన్ని కేటాయించండి ప్రతిరోజు కూడా సాయంత్రం కుటుంబ ప్రార్థనలో పాల్గొనండి దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మన మనసుల్ని కలుపుతాడు దేవుడు మన మనసులో ఉన్నటువంటి తప్పుడు అభిప్రాయాలను తీసివేస్తాడు ఒకరి ఏడలో ఒకరికి ఉన్నటువంటి కోపాన్ని ద్వేషాన్ని అసూయని తీర్చేస్తాడు తీసివేస్తాడు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి దేవుని సన్నిధిలో మన అందరము కూడా కుటుంబముగా ఏకమయ్యి మన మనసులో శుద్ధమైన ఆలోచనలు కలిగి మనం బ్రతకాలి మన చేతులు మన క్రియలు నిర్దోషమైనవిగా మన మన జీవితంలో కనబడాలి అలాగే పిల్లలు ఎదిగిన తర్వాత జాబులు చేసుకుంటూ తల్లిదండ్రులతో ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోయి ఉన్నారేమో ఒకసారి ఈ సమయంలోనైనా మీ తల్లితో కానీ తండ్రితో కానీ సమయాన్ని గడపండి వారితో కూర్చొని మాట్లాడండి వీలైతే వారి కాళ్ళు పట్టుకొని కొద్దిసేపు ఒత్తండి వారితో ప్రేమగా మాట్లాడండి వారికి బాధలు ఏమైనా ఉంటే మీరు వారి బాధలని అర్థం చేసుకోండి అది ఎంతో మంచిదండి వయసు అయిపోయిన తల్లిదండ్రులతో మనము వారితో ప్రేమగా మాట్లాడితే వాళ్ళు చిన్న పిల్లల వంటి హృదయం కలవారు కాబట్టి తొందరగా కరిగిపోతారు అలాగే పెరిగినటువంటి పిల్లల ఏడల తల్లిదండ్రులు కూడా కొంచెం సమయాన్ని కేటాయించి వారికి ఏది ఇష్టమో వారు ఎందుకు దేవునిలో ఎక్కువ గడపలేకపోతున్నారో దేవుని వాక్యాన్ని ఎందుకు చదవలేకపోతున్నారో దేవుని పాటలు ఎందుకు పాడలేకపోతున్నారో అడిగి తెలుసుకొని మరి వారికి మీరు సపోర్ట్గా నిలబడాలి వారికి మీరు ఒక బ్యాక్ మీరు ఉండాలి మీరందరూ కూడా మీ పిల్లలకి మీరు ఆదర్శవంతులుగా మీరు ఉండాలి కాబట్టి ఈ యొక్క కుటుంబ సంబంధాలలో బాంధవ్యాలలో ఎటువంటి పొరపాట్లైనా గనక ఉండి ఉంటే అలాగే సంఘంలో కూడా ఒకవేళ ఎటువంటి ఇబ్బందులైనా గొడవలైనా మనస్పర్ధలైనా జరిగి ఉంటే వచ్చి ఉంటే క్షమాపణ అడగండి మీ మనసులో ఉన్నది పూర్తిగా తీసివేయండి దేవునితో ఎక్కువ సమయంని ఈ సందర్భంలోనైనా గడపండి ఒకరినొకరు ప్రేమించుకోండి తల్లిదండ్రులు ఏడల పిడలు పిల్లలు పిల్లలు ఏడల తల్లిదండ్రులు భార్య ఏడల భర్త భర్త ఏడల భార్య ఇలా ప్రతి బంధుత్వంలో కూడా మనము ప్రేమను పంచేవారిగా మనం ఉండాలి ఈజీగా క్షమించేవారిగా మనం ఉండాలి మనము ఎదుటివారి మనసును ఎప్పుడు కూడా నొప్పించకుండా ఉంటే అది చాలా మంచిదండి కాబట్టి మనము దేవుని విషయంలో మనం ఎంత కరెక్ట్గా ఉంటే ఎంత వాక్యాన్ని నేర్చుకుంటే మనం అంత ఆత్మీయంగా ఎదగలుగుతాం కాబట్టి దయచేసి ఒక సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఒకరినొకరు అర్థం చేసుకోండి మనస్పర్ధలను తీసివేయండి మన హృదయం మొత్తం కూడా శుద్ధంగా ఉంచుకోండి మన క్రియలు మన ఆలోచనలు పనికి మాలిన వాటితో నిండిపోకుండా పనికి మాలిన క్రియలతో ఉండకుండా ఒక యథార్థమైనటువంటి క్రియలతో ఉండులాగున మీరు మిమ్మల్ని మీరు రూపు రూపాంతరం చెందించుకోండి ఐ మీన్ టు సే మోల్డ్ చేసుకోండి అప్పుడు దేవుడు మన ఎడల కృపను చూపుతాడు మన ఎడల తన ప్రేమను చూపుతాడు మన జీవితంలో మన ఆత్మీయతలో ఎంతో ఎదగలవండి దేవునితో సత్సంబంధాన్ని పెంచుకోవాలి దేవునితో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉండాలంటే మనం ఇవన్నీ పాటించాలి మంచి పిల్లలుగా మనం ఉండాలి దేవుడికి కాబట్టి అర్థం చేసుకోండి యొక్క మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఒకరినందు ఒకరు ప్రేమ కలిగి బాంధత్వాన్ని బాంధవ్యాన్ని మీరు పెంపొందించుకోండి కలిసికట్టుగా ఉండండి ఒకరినొకరు ప్రోత్సహించుకోండి ఒకరినొకరు ప్రేమించండి గాడ్ బ్లెస్ యూ ఆల్ టేక్ కేర్